ఇప్పుడు మనకు తెలిసిన కోఆర్డినేట్ పాయింట్ని దాని స్టేక్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఈ సర్వేలో స్టేక్ పాయింట్స్ క్లిక్ చేసిన తర్వాత దీనిలో మనకు కావాల్సిన పాయింట్ అంటే ఇప్పుడు దీంట్లో మనకి ఏ పాయింట్ కావాలనేది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సింబల్ కనిపిస్తుంది. దీంట్లో మ్యాప్ సింబల్ ఉంది కదా, దాన్ని నొక్కినామంటే మనకున్న పాయింట్స్ ఏ పాయింట్స్ తీసుకున్నామో ఆ పాయింట్స్ అన్నీ మనకు డిజిబుల్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ మనం కొత్తగా ఏదైనా చేసేటప్పుడు కాన్ఫిగర్ సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. కాన్ఫిగర్ సెట్టింగ్స్లో మనం చేయవలసినవి ఈ సెట్టింగ్స్లో డిస్ప్లే, డేటా, స్టేక్ అని మూడు డిస్ప్లే అవుతాయి. వీటిలో కింద లాస్ట్లో ఫిక్స్ డైరెక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆన్లో ఉండాలి, అంటే ఎనేబుల్లో ఉండాలి. కంట్రోల్ డైరెక్షన్ అనేది ఎనేబుల్లో ఉండాలి. దీంట్లో వాయిస్ ప్రాంప్ట్స్ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఈ డిస్ప్లేలో ఈ మూడు మస్ట్ అండ్ షుడ్ ఆన్లో ఉండాలి. నెక్స్ట్ డేటాలో దీంట్లో స్టేక్ టాలరెన్స్ ఉంది కదా, స్టేక్ టాలరెన్స్ అనేది 0.025 పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు దీంట్లో ఒక పాయింట్ వచ్చి టాలరెన్స్ మనకు ఒక ఎంఎం మీటర్స్లో ఉంటుంది, మనకి ఎంఎంలో ఉండాలి. ఎంఎంలో ఉండాలి కాబట్టి 0.025 పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టేక్లో కింద వాయిస్ ప్రాంప్ట్స్ అనేది ఆన్లో ఉండాలి, అలాగే చెక్ మూవ్ డైరెక్షన్ అనేది ఆన్లో ఉండాలి. ఇప్పుడు ఇందులో పాయింట్ వన్ పీటీ వన్ అనే దాన్ని మనం స్టేక్ అవుట్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే ఇప్పుడు రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ ప్రెస్ చేస్తే ఇది మనకు డిస్ప్లే అవుతుంది. దీంట్లో కోఆర్డినేట్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో కోఆర్డినేట్ పాయింట్ ఉంది కదా, దాంట్లో మనకి ఏ పాయింట్ కావాలి ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. కింద లాస్ట్లో పీటీ వన్ ఉంది కదా, పీటీ వన్ సెలెక్ట్ చేసుకుంటాం. కింద సేవ్ టు స్టాక్ పాయింట్స్ లైబ్రరీ ఉంది, దాని మీద టిక్ చేస్తాం, అంటే ఆ పాయింట్ మనం సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఓకే. ఇప్పుడు దీంట్లో మనకు ఏ పాయింట్ వెళ్ళాలనేది కింద ఇట్లా క్లోజ్లో ఉంటుంది, దాని పైకి డ్రాగ్ చేశారంటే ఓపెన్ అవుతుంది, అంటే మనం ఏ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి. ఇప్పుడు సౌత్ వర్డ్ 2 మీటర్స్, ఈస్ట్ వర్డ్ వచ్చి 2 మీటర్స్ అని చూపిస్తుంది, మనం ఆ డైరెక్షన్లో వెళ్దాం. ఇప్పుడు మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పి చూపిస్తుంది కదా. అలా కాకుండా మన కెమెరాలో కూడా చూసుకునేందుకు వీలుంది. దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్లో పైనుంచి రెండోది ఏఆర్ అని చెప్పింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఇప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చి 2 మీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చి గ్రీన్లో ఎంటర్ అయినాం, అంటే మనం ఆ పాయింట్ యొక్క జోన్లోకి ఎంటర్ అయినట్టు చూపిస్తుంది మనకు. అలాగే నేను కీప్ మూవ్ అవుదాం దాని ముందుకి. పాయింట్లో వచ్చి కరెక్ట్గా వచ్చి ఏ పాయింట్ అని పెడతాము, ఆ పాయింట్ చూస్తాము. ఇది చూపిస్తుంది మనకి ఇక్కడ సౌత్ వార్డ్లో 0.11, ఈస్ట్ వార్డ్లో 0.22 అని చూపిస్తుంది. అది కరెక్ట్గా వచ్చే విధంగా ఇది కరెక్ట్గా పాయింట్ సెంటర్కి వగానే గ్లాస్ పగిలిన సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేంత వరకు మనం కరెక్ట్గా పాయింట్ అడ్జస్ట్ చేస్తూ ఉంచాలి. చూసాం కదా, అలాగా ఆ పగిలిన సౌండ్ వస్తే ఆ పాయింట్ అని చెప్పి సేవ్ చేసినట్టు. అదేవిధంగా పాయింట్ స్టేక్అవుట్ చేయడానికి ఇంకొక పద్ధతి ఉంది. అది లెఫ్ట్ సైడ్లో మనకు ఐ సింబల్ చూపిస్తుంది కదా ఇన్ఫర్మేషన్, దానిపైన క్లిక్ చేసామంటే ఇప్పుడు ఏ పాయింట్ అయితే మనకు కావాలో, ఇప్పుడు ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్లో మనకి ఏ పాయింట్ అయితే కావాలో ఆ పాయింట్ పైన జస్ట్ క్లిక్ చేసామంటే రైట్ సైడ్లో మనకు 2 వస్తాయి, అంటే స్టేక్ వస్తుంది, క్యాన్సిల్ వస్తుంది. ఆ పాయింట్ స్టేక్ చేసి నొక్కామంటే మళ్ళీ మనం ఇందు ముందు చేసిన విధంగా ఆ పాయింట్ని స్టేక్అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 2 పద్ధతుల్లో పాయింట్ని స్టేక్అవుట్ చేయొచ్చు.